అండి, మొత్తం ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పండి బ్రదర్. ఉందా బ్రదర్? ఎందుకంటే మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇది తీసినా లేకపోతే ఇది ఇయర్ ఫోన్స్ తీసినా? మీది కాదు, నాది నాది. కొంచెం ఆగాక వస్తుంది అంతే. ఎందుకంటే హేమలత అంటే ప్రేమలత అంటే నటు ఏర్పడింది అంటుంటే. అవునవును అవును. సరే, కన్ఫ్యూజ్ అయ్యానా లేకపోతే నిజంగానే అని అర్థం అవ్వలేదు. బ్రదర్, ఓకే మీరు కంటిన్యూ అండి. మీరు చెప్పినప్పుడు నేను ప్రెజెంటేషన్ షేర్ చేస్తాను, లేదా ముందు షేర్ చేయమంటారు ప్రెజెంటేషన్? కాదు, స్టార్ట్ చేస్తాను బ్రదర్. అండ్ మన అంశం ఏంటంటే, ఈ వీరి గ్రంథాల్లో, సనాతన ధర్మం అని చెప్తున్న ఈ గ్రంథాల్లో మరి పశుహింస ఉందా, పశుహింస ఉందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా భగవద్గీత తీసుకుందాం. భగవద్గీతలో ఒక పాయింట్ చెప్పిన తర్వాత మనం మిగతా గ్రంథాల్లోకి, ఆ గ్రంథాల్లో నిజంగా ఏముంది, పశుహింస ఉందా, పశువుల్ని హింసించే పద్ధతి, లేకపోతే పశువుల్ని యజ్ఞంగా వీరు కట్ చేసి అంటే చంపి యజ్ఞాలు చేసేవారా లేదా, వీరు మాంసం తినేవారా లేదా అనే కాన్సెప్ట్ని ప్రతి పుస్తకంలోంచి నేను క్లియర్గా మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా భగవద్గీత 6వ అధ్యాయము 11వ శ్లోకాన్ని, మరి గీతా మకరందం, ఇది గీతా మకరందం, అలాగే ఇది ఏదైనా తీసుకోవచ్చు మీరు, ఇస్కాన్ తీసుకోవచ్చు, అలాగే మనకి గీత ప్రెస్ కూడా తీసుకోవచ్చు, నదులు చాలా ఉన్నాయి. ఇదిగో రాజాజీ భగవద్గీత, చాలా ఓల్డ్ ఓల్డ్ భగవద్గీత, చాలా భగవద్గీతలు నేను వాడుతూ ఉంటాను, అలాగే ఇంగ్లీష్లో కూడా నేను చదువుతుంటాను భగవద్గీత. ఇందులో 6:11 నేను చూసినప్పుడు ఒక మాట ఇక్కడ రాయబడింది ఏంటంటే, తపస్సు చేసినప్పుడు కానీ లేకపోతే యోగా చేసినప్పుడు కానీ కూర్చోటానికి, కూర్చోటానికి ఉపయోగించే సీట్కి వీరు ఎలాంటివి ఉంచేవారు అనే ఒక కాన్సెప్ట్ మనం చూస్తే, మీరు మీ దగ్గర ఉన్న భగవద్గీత చదువుతారు బ్రదర్? మీ దగ్గర ఉన్న భగవద్గీత చదువుతారా? ఒక్క నిమిషం అన్నా. ఓకే ఓకే, రైట్ రైట్. అధ్యాయం చెప్పరా? 6:11 అండి, 6:11 ఒక్క నిమిషం చదువుతాను. రైట్ రైట్. పదకొండు ఉంది కనుక నా దగ్గర వీళ్ళు జస్ట్ ఇచ్చాడు. ఓకే ఓకే, తాత్పర్యం తాత్పర్యం దాటేశాడు, 12వ శ్లోకంకి వెళ్ళిపోయాడు. సరే చదువుతాను కదా. పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా నుండునైనా, మిక్కిలి పొట్టుగా నుండునైనా, క్రింద దర్భాసనము, దానిపైన చర్మము, అంటే ఒక కుర్చీ తయారు చేసుకున్నప్పుడు వీళ్ళు యోగా చేసినప్పుడు కానీ లేకపోతే తపస్సు చేసినప్పుడు కానీ వీళ్ళు కుర్చీలు ఎలాగ ఉండాలో అనే ఒక కాన్సెప్ట్ 6:11 మనకు రాయబడింది. అక్కడ ఏముందంటే దానిపై చర్మము, జింక చర్మము లేక పులి చర్మము అని పదాలు రాయబడ్డాయి. జింక చర్మము లేదా పులి చర్మము అని పదాలు రాయబడ్డాయి బ్రదర్. అంటే తాత్పర్యం ఉంది కదా, మనకు అర్థమైపోతుంది క్లియర్ గా. అంటే చర్మాలు, జంతు చర్మాలు సీట్ల కింద వేసుకోవాలి తపస్సులు చేసినప్పుడు కానీ యోగా చేసినప్పుడు కానీ, ఇవి చేసినప్పుడు జింక చర్మాలు కానీ పులి చర్మాలు కానీ ఖచ్చితంగా వేసుకోవాలి అని ఇక్కడ భగవద్గీత తెలియజేస్తుంది. చర్మాలు ఎలాగ వచ్చాయి అని మనం ఆలోచిస్తే, ఒక జంతువుని చంపితే కానీ చర్మాలు రావు కదా. మనకు క్లియర్గా అర్థమవుతుంది, జంతు హింస అనేది జంతువులు చంపి వాటి చర్మాలను యూజ్ చేయడం అనేది భగవద్గీతలో క్లియర్గా మనకి రెఫరెన్స్ మనకి ఉంది. 6:11 మీరు చదువుకోండి, ఏ భగవద్గీత తీసుకున్నా మీకు చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. అంటే చర్మాలు యూజ్ చేసే అలవాటు వీరికి ఉందన్నమాట. ఇప్పుడు కానీ మీరు భగవద్గీత ఫాలో అవుతూ చర్మాలు కానీ, మీరు జింక చర్మాలు కానీ పులి చర్మాలు కానీ మీరు తీసుకొచ్చు కానీ తపస్సులు కానీ యోగాలు కానీ చేస్తే కనుక పోలీసులు ఒప్పుకోరు, ప్రభుత్వం వారు ఒప్పుకోరు. ఎందుకంటే జింకలు చంపడం కానీ అలాగే పులులను చంపడం కానీ నిషిద్ధం ఈ టైంలో. అంటే దీన్ని బట్టి నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, జంతువులు చంపి వాటి చర్మాలని వీరు యూజ్ చేసేవారు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరి పశుహింస, జంతు హింస లేనప్పుడు ఇలాగ భగవద్గీతలో 6:11 ఎందుకు ఇలా రాయబడింది అనేది మొదటి ప్రశ్న. ఓకేనా? ఇప్పుడు మనం క్లిప్పింగ్ ప్లే చేస్తే కనుక నేను లైన్ గా
చెప్తాను బ్రదర్, ఎక్కడెక్కడ ఏముంది అని చెప్తాను బ్రదర్. ఓకే తప్పకుండా. ఓకే బ్రదర్, మొట్టమొదటగా అందరూ ప్రేక్షకులారా గమనించండి, ఇది ఋగ్వేదము, దాశరథి రంగాచార్య వారిది. ఈ ఋగ్వేదము పేజ్ నెంబర్ 15, నేను 5వ మండలము 129వ సూక్తము 7వ మంత్రం అండి ఇది. మరి బ్రదర్ చదువుతారు, జాగ్రత్తగా వినండి. అగ్ని ఇంద్రునకు మిత్రుడు, ఇంద్రుని కార్యమునకు గాను అగ్ని 300 మహిషములను అతి త్వరగా వండినాడు. 300 మహిషములు, 300 దున్నపోతులు అన్న ఒక మాటలు, మహిషం అంటే దున్నపోతు. ఈ దున్నపోతుల్ని వండినాడు. ఇంద్రుడు పరమేశ్వరయుక్తుడు, వృత్తుని వధించుటకు గాను మను సంబంధమగు 3 పాత్రలున్న సోమమును ఒకేసారి త్రాగినాడు. 3 పాత్రల్లో సారా అంటే ఇంద్రుడికి దున్నపోతుల్ని వండి తినడం ఒకటి, అలాగే 3 పాత్రల్లో సారా వేసుకొని, 3 పాత్రలు సారా ఏం కాకుండా అవలీలగా మరి తాగేసే అలవాటు ఉన్నది ఇంద్రుడికి అని వేదాలు చెప్తున్నాయి. 8 చూద్దాం. ఇంద్ర, నీవు 300 మహిషముల మాంసమును భక్షించినావు, 3 పాత్రలో ఉన్న సోమరసము త్రాగినావు, అప్పుడు నువ్వు వృత్రుని వధించినావు, అంతట దాసులు స్వామిని ఆహ్వానించినట్లు దేవతలందరూ యుద్ధమునకు గాను సోమపాన పూర్ణుడగు ఇంద్రుని ఆహ్వానించినారు. సోమపాన పూర్ణుడగు, సోమపానం పూర్ణుడట అంటే ఫుల్గా అంటే తాగుడు, తర్వాత మాంస భక్షకుడు ఎవరు అంటే ఇక్కడ ఇంద్రుడు అని మనకు చాలా క్లియర్ గా మనకి అర్థం అవుతుంది. నెక్స్ట్ చూద్దామండి, ఋగ్వేదము 10వ మండలము 79:6 79:6 ఏముందో చూద్దామండి. నువ్వు దహకుడవు, నిన్ను తెలియక అడుగుచున్నాను, నీకు దేవతల మీద ఆగ్రహం కలిగిందా? ఆటలాడుచునో ఆటలాడకనో హరితవర్ణ అగ్ని భక్షించినప్పుడు గోవును ఖడ్గముచే ఖండించినట్లు అన్నము కర్రలు మున్నగు అన్ని చెల్లా చెదరు చేయము. గోవును ఖడ్గముచే ఖండించినట్లు, బాబు డిచ్కి బాబా గారు అలాగే రాధా మనోహర్ దాస్ గారు, మరి మీరు ఏదో గట్టిగా మాట్లాడేశారు ఏంటంటే రక్తం కోసం ఏదో మాట్లాడారు, మరి మీ గోవుల్ని ఎందుకు వేదాల్లో ఇలాగా ఖడ్గముచే ఖండించారో మరి మీరు చెప్పాలి మాకు ఏమండి. అలాగే 10వ మండలము 87వ సూక్తము 16-18 వరకు చూద్దాం బ్రదర్. ఓకే, 10వ మండలం ఇది రండి, 10వ మండలము 87-18 మంత్రం 16-18 మంత్రాలు. ఓకే, అగ్ని నరమాంసమును అశ్వం ఉన్నగు మాంసములను సంగ్రహించు వారును, అవధ్య గోవులను దొంగలించు వారు, రాక్షసుల తలలను నీవు బలమున నరికివేయము, రాక్షసులు త్రాగరాదు, మానవ అట్టి అమృతమయ దుగ్ధములను త్రాగుకునిన రాక్షసుడు ఎదురు పడినంత నీ జ్వాలలతో వాని మర్మాంగములను చిన్న భిన్నము చేయము. ఓకే, ఇట్లా రాసిందా? వేదాలు బ్రహ్మముఖాలు అంటారు కదన్నా, చాలా దారుణంగా మర్మాలు కోసే మర్మాంగములు కోసే ఇలాంటి హింస చెయ్యు అంటున్నానండి. అలాగే నరమాంసము చూడు, పైన నరమాంసము అశ్వ మాంసము అనే పదం వాడారు, కింద చూడండి 18 చూద్దాం. రాక్షసులు త్రాగు ఆవు పాలు విషము కావాలేను, నరికి అదితికి బలి ఇవ్వండి, సూర్యుడు వారిని హింసించవలను, నరికి దుష్టుళ్ళు నరికి బలి ఇవ్వండి, దుష్టుళ్ళు నరికి బలి ఇవ్వండి. చూడు ఇక్కడ కూడా హింస, భయంకరమైన హింస మనకి ఇక్కడ మనకి కనబడుతుంది. ముఖ్యంగా నరమాంసము అశ్వ మాంసము అనే పదాలు మనకి కనబడుతున్నాయి ఈ మంత్రాల్లో. అలాగే 1వ మండలము 162 12-15 వరకు మనం చూద్దామండి. ఇప్పుడు గుర్రపు మాంసము వండునప్పుడు చుట్టూ నిలిచి చూచువారు ఉందరు, చూచి దేవతలకు అర్పించిన వారు ఉందరు, మాకు మూగిన వారు ఉందరు, వారందరూ మావలనే సత్సంకల్పము కలిగి ఉండవలను. గోవు మాంసము చూడండి, గోవు మాంసము, గుర్రపు మాంసము క్షమించాలి, గుర్రపు మాంసము. ఇంకా 13 చూడండి. మాంసపు వంటను కలుపుటకు తెడ్డు వాడుదురు, రసమును ఉంచుటకు ఆకులు వాడుదురు, వేడి నిలుపుటకు అచ్చదనం వాడుదురు, అశ్వపు అవయములను గుర్తించు అంకము వాడుదురు, అవయములను ఛేదించుటకు చురికను వాడుదురు, అవి అన్ని అశ్వ మాంసము వ్యక్తపరచును.
చూడు అవయవాల కోసం మాట్లాడుతున్నాడు, చూడండి అవయవాల కోసం మాట్లాడుతున్నాడు, అశ్వం అవయవాలు గుర్రపు అవయవాల కోసం మాట్లాడు. అంటే వీళ్ళు కట్ చేసి వండుకొని చక్కగా గుర్రాన్ని తినేవారు. అంటే వీళ్ళు మాంస భక్షకులు, నాన్ వెజిటేరియన్స్. చాలా క్లియర్ గా నాన్ వెజిటేరియన్స్ వేదాల్లో ఉన్నాయి, మూలం కదండి వీళ్ళకి హిందూ ధర్మానికి. ఇప్పుడు సనాతన ధర్మానికి మూలాలు ఏంటరా బాబు అంటే, ముఖ్యంగా ఋగ్వేదం. అన్ని వేదాల కన్నా ఫస్ట్ వేదం ఏంటంటే ఋగ్వేదమే. మరి ఋగ్వేదంలో ఇంత గుర్రాన్ని తినొచ్చు, వండుకొని తినొచ్చు, వాటి అవయవాల్ని ఒక్కొక్క పాత్రలో రకరకాలుగా వాడొచ్చు, అంటే వాటిని కట్ చేసుకొని తినొచ్చు అన్నట్టుగా మీరు వాడుతున్నారు కదా. చూడండి ఇంకా చూడండి 14, అశ్వము నిలిచిన స్థలము, అశ్వము కూర్చున్న స్థలము, అది పడుకున్న స్థలము, దానిని కట్టిన స్థలము, అది త్రాగిన నీరు, తిన్న గడ్డి, అన్ని దేవతలకు చేరవలెను. అగ్ని ధూమగంధము అశ్వములతో శబ్దము చేయించరాదు. అగ్ని సంయోగం అంటే అంటే ఇక్కడ మనకు చాలా క్లియర్ గా ఏంటి అర్థమవుతుందంటే, మొత్తం మాంసాన్ని కట్ చేసి వీళ్ళు వండుకొని తినేవారు, వీరు బలులు అర్పించేవారు అని మనకు చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. 10వ మండలము 91-15 చూద్దామండి. 10వ మండలము 91-15 అదే బ్రదర్ చదవండి. ప్రాణాది రూపులు వారు మానసిక యజ్ఞము చేసిన వారు, అందు పురుష రూప పశువును కట్టిన వారు. పురుష రూప పశువును కట్టిన వారు, చూడండి పురుష రూప పశువును కట్టిన వారు అంటే యజ్ఞాలు చేసినప్పుడు యజ్ఞ స్తంభానికి వీళ్ళు ఏం చేసేవంటే పశువులను కట్టి మరి వాటిని చంపడం అనేది ఇక్కడ మనకి వాళ్ళ గ్రంథాల్లో మనకి చాలా తేటగా మనకి కనబడుతుంది. 10వ మండలము 27వ సూక్తము 2వ మంత్రం కిందనే ఉందండి, అది కూడా చూద్దాం కిందన. ఓకే, దేవానుష్ఠానము చేయని వారు ఉన్నారు, కేవలం ఉదర పోషణ నిమిత్తమే జీవించు వారు ఉన్నారు. నేను అట్టి వారితో యుద్ధము చేయ వెళుదును, అప్పుడు ఇంద్ర నీ కొరకు బలిష్టమైన వృషభను వండింతును, 15 తిథులలో ఒక తిథిలో నీకు సోమరసము సమర్పింతును. చూడండి ఎంత దారుణంగా ఇంద్రుడు మాత్రం అండి. మరి వేదాల్లో దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఇంద్రుడు అండి. ఈయనకి ఇప్పుడు మనం చూస్తే వీళ్ళకి ఆలయాలు ఉండవండి, ఇంద్రుడికి ఇంద్రుడిని వీళ్ళు పూజించరు. వేదాల్లో మాత్రం ఎవరు దేవుడు అని ఆలోచిస్తే ఇంద్రుడు చాలా ప్రాముఖ్యమైన దేవుడు అనమాట వేదాల్లో. మరి ఇలాంటి ఇంద్రుడికి ఉన్న అలవాటు ఏంటంటే బలిష్టమైన ఋషభములను వండింతును, బలిష్టమైన ఋషభాలు ఈ ఇంద్రుడికి కావాలి. అలాగే మరి సోమరసం అంటే త్రాగుడు, తినడం మత్తుగా తాగడం అండి, తినవండి. ఈ రెండు ఇంద్రుడు చేసేవాడు అని మనకు అర్థమవుతుంది. మనుస్మృతి చూద్దామండి. ఇప్పుడు మనుస్మృతి 10వ అధ్యాయము మనుస్మృతి 10వ అధ్యాయంలో 105వ శ్లోకాన్ని మనం చదివితే కనుక ఇక్కడ చూడండి, మనిషిని కూడా చంపేవారండి వీళ్ళు, మనిషిని కూడా బలిచ్చేవారు. పశువులనే కాదు నరబలి కూడా చేసేవారు అంటే ఇది ఒక రిఫరెన్స్ అండి. మీరు మనుస్మృతి మన విక్టరీ పబ్లిషన్స్ లో పేజ్ నెంబర్ 523లో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 105వ శ్లోకంలో మనం చదివినట్లయితే చూడండి అక్కడ మనకి ఋషి ఆకలిగొని తన కొడుకును తానుగా విక్రయించి యజ్ఞమున 100 గోవులు దొరుకునన్న ఆశచే దానే వపదీయుడు వాడే చంపను. చూసి ఇక్కడ మనకు చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది అంటేనండి, సొంత కొడుకుని ఒక ఆయన ఏం చేశాడంటే యజ్ఞ పశువుగా, పశువులతో పాటు యజ్ఞ పశువుగా మనిషిని నరికించడం మనకి ఇక్కడ కనబడింది. అంటే వీళ్ళు పశువుల్ని చంపేవారు యజ్ఞాల్లో, పశువుల్ని వండి తినేవారు, గుర్రాలు తినేవారు, అలాగే గోవులు తినేవారు, మరి వీళ్ళు వండుకొని తినేవారు, సోమరసం బాగా తాగేవారు అని మనకి వేదాల్లోనూ ఇంద్రుడు కనబడతారు. ఇంకా ఇంకా చూద్దామని కృష్ణ యజుర్వేదం ఇప్పుడు చూద్దాం. కృష్ణ యజుర్వేదం 2వ కాండము కృష్ణ యజుర్వేదం ఇది ఓకే, కృష్ణ యజుర్వేదం ఇదేనండి ఓకే. కృష్ణ యజుర్వేదము 2వ కాండము 7-9 మనం చూద్దామండి. ఇప్పుడు ఈ లోకసారి గమనించాలి, నేను అతడు ప్రజలను పశువులను సృష్టించదలిచినాడు. ఓకే, తన ఉదరం నుండి వపను ఖండించి తీసినాడు, దానిని అగ్నిలో పడవేసినాడు. అందులో మేకలు ప్రభవించినవి, ఆ ప్రజాపతి తన రూపమైన ఆ మేకను దేవతకు బలి ఇచ్చినాడు. తదుపడు ప్రజలను పశువులను సృజించినాడు. చూడు మేకను బలి ఇచ్చినాడు, ఎంత క్లియర్ గా ఉందండి, మేకను బలి ఇచ్చినాడు. ఇంకా కింద చూడండి, ఇంకా కింద చూడండి. ఓకే, ప్రజలను పశువులను కోరినట్టు వాడు ఆ ప్రజాపతికి కొమ్ములు లేని మేకను బలి చేయవలెను. ఓకే, భాగదేయమున యజించవలెను, అప్పుడు ఆ ప్రజాపతి అతనికి ప్రజలను పశువులను కలిగించుచున్నాడు.
ఓకే నెక్స్ట్ తొమ్మిది చూద్దాం అండి. తొమ్మిదిలో జంతువులతో పాటు ఇంకా ఏం బలించేవారో చాలా క్లియర్ గా మనకు రెఫరెన్స్ మీకు కనబడుతుంది కదా ప్రేక్షకులారా, బాగా ఈ రెఫరెన్స్ మాత్రం అంటే ఈ మంత్రాలు మాత్రం మీరు బాగా చూడాలి. ఇక్కడ మనిషి, ఆ అశ్వము, గోవు, గొర్రె, మేక ఇలాంటి ఇలాంటి జంతువులన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఒకసారి చదువుతారండి, చూద్దాండి, చూడండి. గ్రామ పశువులు, ఓకే రైట్ చదవండి. యా మీసములు పురుష లక్షణము, కొమ్ములు లేకుండా అశ్వరూప మగును, క్రిములో మాత్రము దంతములు గోరూపము అగును, గొరిసెలుండునది గొర్రెల రూపము అగును, మేకల గొర్రెల రూపము సహజతి లక్షణము. ఈ పురుషుడు అశ్వము, గోవు, గొర్రె, మేక గ్రామ పశువులు. పురుషుడు కూడా పశువు కింద లెక్క పెట్టేశారా? పురుషుని కూడా పశువు కింద లెక్క పెట్టి అంటే ఈ జంతువులతో పాటు మనిషిని కూడా నరికారు, మనిషిని కూడా చంపేవారు అని చాలా క్లియర్ గా. వీళ్ళు జంతు భక్షకులే కాదండి, మనిషి భక్షకులు కూడా. యజమాని పశువులను యాగము కొరకు, యాగాల కోసం, యాగాల కోసం అండి, యాగాల కోసం మరి మనుషులు కూడా బలి ఇచ్చేవారు అనటానికి మనకు చాలా క్లియర్ గా వేదాల్లో మనకు కనబడుతుంది. ఏమంటే ముఖ్యంగా పశువుల్ని హింసించలేదని రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారు. కానీ రాధా మనోహర్ దాస్ గారు తెలియని విషయం ఏంటంటే ఆయన వేదాలు చదవలేదు. ఒక పాయింట్ ఏమండి, ఆయన మనుస్మృతి ఆయన దగ్గర లేదు. ఒకసారి మేము వీడియో పెట్టినప్పుడు ఆయన కింద కామెంట్లోకి వచ్చి ఏమన్నారంటే, బాబు నా దగ్గర మనుస్మృతి లేదు అన్నారు. అలాగే దేవి భాగవతంలోని, దేవి భాగవతంలో చాలా పాయింట్లు మేము మాట్లాడి ఏమని చెప్పామంటే, మరి మీరేమో మా దేవుడు దాన్ని ఏమంటారు బెదిరిస్తున్నాడు, బెదిరింపులు చేస్తున్నాడు అని మీరు అన్నప్పుడు, మరి మేము వీడియో పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే కింద నా దగ్గర దేవి భాగవతం లేదు అంటున్నాడండి. అంటే దేవి భాగవతంలో చాలా విషయాలు ఎలా ఉంటాయంటే దేవిని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతారనే కాన్సెప్ట్ లో దేవి భాగవతం మనకు కనబడతాయి. అవి ప్రశ్నించినప్పుడు ఆయన దగ్గర దేవి భాగవతం కూడా లేదట. అంటే ఈయన ఏ పుస్తకం ఉంచుకోడండి, జస్ట్ ఈయన దగ్గర ఎవరో రాసిన పుస్తకాలు లిస్ట్ ఒకటి ఉంటది, అది స్టడీ చేసుకుని మరి ఊరి మీద పడి ఏం చేస్తాడంటే ఇవి అవే మాట్లాడతాడని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి పురుషుడు, అశ్వము, గోవు, గొర్రె, మేక, గ్రామ పశువులు బలిగా అర్పించారు అని కృష్ణ యజుర్వేదం 2వ కాండము 1వ అనువాక్యంలో 9వ మంత్రంలో మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది అండి. నెక్స్ట్ చూద్దాం అండి, 2వ కాండము 4వ అనువాక్యం కూడా చూద్దాం. ఇది నాలుగో అనువాక్యం అండి. ఇది 11వ మంత్రము పేజ్ నెంబర్ 179లో ఉంటది. ఇది మీకు చదవండి. ఇంద్రుడు వృత్రుని వధించినాడు, హతుడైన వృత్రుడు 16 శరీరంలో వాడైనాడు, ఇంద్రుడు ఆశ్రమంలో వంటి తన దేహంతో బంధించినాడు, వృత్రుని తల నుండి గోవులు పుట్టినవి, ఆ విధంగా ధరించిన గోవులు విశిష్ట దేహములు కలవి అయినవి, ఒక ఎద్దు పైకి లేచినది, ఇంద్రుడు తన ఆత్మగా భావించి పూజించినాడు, ఈ వృషభును బలి ఇచ్చినాడు, ఇందువల్ల పాపపాశ బంధముల నుండి విముక్తుడు అగుదును అని భావించినాడు. భావించిన ఇంద్రుడు అగ్నిదేవత మగు నల్లని మెడ పశువును వృషభమును వధించినాడు, ఇంద్రుడు చేసిన పూజలకు అగ్ని సంతోషించాడు, వృత్రుని 16 దేహములను వృత్రుని కూడా కాల్చివేసినాడు. చూసారండి, ఇంద్రుడు పాపాలు చేశాడట. ఈ పాపాలు పోగొట్టుకోవడానికి వీళ్ళందరూ ఇలాంటి బలు, నరబలి కానివ్వండి, పశువులు బలి కానివ్వండి, వీళ్ళందరూ తర్వాత ఈ సోమరసం, విపరీతమైన సోమరసం, విపరీతమైన వృషభములను వండుకొని తినడం, మరి గుర్రాన్ని కట్ చేసి మరి వీళ్ళు విపరీతంగా తినడం అనేది వేదాల్లో వీళ్ళకి మరి రాయబడ్డాయి. ఇంద్రుడు పాపాలు పోగొట్టుకోవడానికి ఇవన్నీ కూడా చేశాడు అని ఇక్కడ మనకు చాలా క్లియర్ గా కృష్ణ యజుర్వేదం 4వ అనువాక్యం 2వ కాండంలో ఉన్నదండి. ఇదంతా కూడా నేను లేనిదేం చెప్పట్లేదు, క్లియర్ గా మనకి చాలా తేటగా మనకి కృష్ణ యజుర్వేదంలో మనకి ఇది ఉంది. ఇంకా మన ఇప్పుడు శుక్ల యజుర్వేదం చూద్దాం 8వ అధ్యాయం అండి. అదేనండి, ఎంతో తీసారు శుక్ల యజుర్వేదం తీసారు కదా, అదేనండి 8వ అధ్యాయము. యజ్ఞార్థము వధించిన గర్భిణీ గోవు యొక్క పిండమును అగ్నిలో వేయవలెను. గర్భిణీ గోవు యొక్క పిండము, గర్భిణీ గోవును కూడా వదలరండి వీళ్ళు. మాయా పిండము వాయువు వలెను, సముద్ర తరంగముల వలెను కంపించవలెను, దశమాస గర్భపిండము కంపించవలెను. ఓకే, గర్భిణీ గోవు నిగర్భము యజ్ఞ యజ్ఞమైనది, నీయోని స్వర్ణమయమైనది, నీ పిండము నికరము కాని అవయములు కలది, ఈ గర్భము తల్లికి కలుపుచున్నాను. గర్భము జాగ్రత్త వినాలండి, ఇక్కడ మనం ప్రేక్షకులను గమనించండి, ఈ మంత్రాన్ని గమనించండి. గర్భిణీ గోవును కూడా వదలకుండా అది పిండాన్ని తీసేసి ఏం చేసేవారంటే కఠినముగా క్రూరంగా ఏం చేసేవారంటే
మరి అగ్నిలో వేసి వీళ్ళు పూజలు చేసేవారు, వీళ్ళు యజ్ఞాలు చేసేవారు అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే అశ్వమేధ యాగంలో కూడా 23వ అధ్యాయంలో కూడా 39 చదువుదాం. ఇప్పుడు శుక్లయజుర్వేదము, ఇది శుక్లయజుర్వేదం అండి, రైట్? ఆ శుక్లయజుర్వేదం 23వ అధ్యాయము 39వ మంత్రంలో మనం చూద్దామండి, రైట్? వీక్షకులకి చిన్న పొరపాటు జరిగింది, ఇది శుక్లయజుర్వేదము, నేను కృష్ణ యజుర్వేదము కవర్ ఫోటో పెట్టాను. సో ఓకే, శుక్లయజుర్వేదం చదువుకోండి అండి. ఓకే, రైట్. 33:39 అశ్వ ఎవడు నిన్ను నరుకును, ఎవడు నిన్ను ఎవడు నీ అవయములను కోయును, విద్వాంసుడు వీనన్నింటినీ చేయను, మరొకడు కాడు. చూడండి ఇక్కడ, ఎవడు నిన్ను నరుకును, నరికేవారండి గోవుని అంటే అశ్వమును నరికేవారు ఒకటి, ఎవడు నీ తోలు ఒలుచును, తోలును ఒలిచేవారండి, తోలును ఒలిచేవారు. అలాగే ఎవడు నీ అవయవములను కోయును, అవయవాలను కోసేవారు. అంటే పశుహింస ఉందా లేదా అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది భగవద్గీతలో కూడా. ఆ పులు చర్మం గాని జింక చర్మం గాని 6వ అధ్యాయము 11లో భగవద్గీతలో కూడా పులు చర్మం గాని జింక చర్మం మీద మనం కూర్చొని తపస్సు చేయాలి, కూర్చొని యోగా చేయాలి, కూర్చొని దాని మీద అది సింహాసనం మీద వేసుకోవడానికి అది మనం మనం మనకు ఉండాలి అని చాలా క్లియర్ గా అక్కడ రాయబడింది. ఇక్కడ కూడా ఆ చర్మాలు, మరి ఈ గుర్రపు చర్మాన్ని ఏం చేసేవారు తెలియదు కానీ, గుర్రపు చర్మాన్ని మనం ఏం చేసేవారు తెలియదు కానీ, ఇక్కడ మనం గుర్రము చర్మాన్ని ఒలిచేవారు, బతుకున్న గుర్ర చర్మాన్ని ఒలిచేవారు. అలాగే చూడండి మొత్తం అవయవాల్ని నరికేవారు. ఇలా మనం చూసినట్లయితే మొత్తం వేదాల్లో కానివ్వండి, అలాగే మరి భగవద్గీతలో కానివ్వండి, ముఖ్యంగా మన ముఖ్యంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనుస్మృతి అండి. ఇప్పుడు మన మనుస్మృతి చూద్దామండి, 5వ అధ్యాయము చాలా బాగుంటది, ఒకసారి చూద్దాం. చదువుతామండి బ్రదర్, 31 అండి, ఇది 5వ అధ్యాయము మనుస్మృతి 5వ 1 చదువుతున్నారండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, ఇక్కడ క్లియర్ అయిపోతుంది మనోహర్ దాస్ గారికి అసలు ఏమీ తెలియదు అనే సంగతి ఇక్కడ మనకు చాలా క్లియర్ గా మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే రెండు రకాల కాన్సెప్ట్ ఇక్కడ మనకు ఉంటాయండి. అదేంటంటే, ఒకటి యాగాల కోసం జంతు హింస చేస్తే పర్వాలేదు అంటండి, మామూలుగా జంతు హింస చేస్తే మాత్రం క్షమించరాని నేరం అట. ఇంతకీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది జంతు హింస లేకపోతే నాటకమా అనేది నా డౌట్, ఒకసారి చూద్దాం చదువుతుండగా, రైట్? యజ్ఞము కొరకై పశువును హింసించి హోమం చేసి ఆ హవిశేషమును భక్షించుట దైవ విధానం అని చెప్పబడినది. ఓకే, సోదరమునకై మాంసమును భక్షించుట రాక్షస విధి అనబడును. చూసారండి డిఫరెన్స్ చూడండి ఇక్కడ ఎంత క్లియర్ గా ఉందో. ఇంకా చూద్దాం, ఇంకా చూద్దామండి. 31లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు కోసేయచ్చు, మనుషులు కోసుకోవడం తప్పన్నట్ట. అంతే అంతేనండి, అంతేనండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ పూజ పురస్కారం చేసినప్పుడు కోయొచ్చండి, పూజలు పురస్కారం యజ్ఞాలు చేసినప్పుడు కోసుకొని తినొచ్చని ఉంది అక్కడ. ఎవరు తర్వాత అంటే తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయట తింటే కొనం, బయట అంటే బయట వాళ్ళు చాలా మంది తింటారు కదండి, అంటే వీళ్ళు చేసేవచ్చండి. ఈ బ్రాహ్మణులు అప్పట్లో బ్రాహ్మణ సమాజం ఈ పూజలు పేరుతో యజ్ఞాల పేరుతో తినొచ్చు, వండుకోవచ్చు, చంపచ్చు. బయట వాళ్ళు ఏమైనా చేశారు అనుకోండి అది పాపం అనమాట. ఎందుకంటే బయట వాళ్ళు చాలా మంది ఇప్పుడు చండాలు, అప్పుడు అప్పట్లో చండాలు అని అనేవారు ఉండేవారు, వీళ్ళు తయారు చేశారు కదా. అలాగే సూదులు అనేవారు ఉండేవారు, వీళ్ళు తినారనుకోండి, గోవులు తినారనుకోండి, వీళ్ళు అది పాపంగా పరిగణలో తీసుకునేవారు అనమాట. అది కాన్సెప్ట్. కానీ తానే సమకూర్చినది కానీ మరి ఎవరి చేతనైనా దెప్పించినది కానీ మాంసంను దేవపితరులకు నొసగి మిగిలినది భక్షించుటే మాంస భక్షణ దోషం నొందడు. ఓకే, కింద చదువుదాం. మాంస భక్షణ పద్ధతిని ఎరిగిన విప్రుడు శాస్త్ర విధిని మీరి దేవతలకు పితృదేవతల కీడక ఆపదలందు దక్క తక్కిన సమయంలో మాంసం భక్షింపజరదు. అట్లు మాంస భోజి అయిన వాడు దేహవసానమున పరవశుడే, ఆ ప్రాణిచ తాను భక్షింపబడును. చూసారండి, అంటే బయట తినకూడదు అదే చెప్తున్నానండి నేను. ఏంటంటే ఒక విధి విధానంలో చేయొచ్చట, ఒక విధి విధానం శాస్త్ర విధిని అనుసరించి పూజా విధానంలో ఈ మాంసాన్ని భక్షించవచ్చు, తర్వాత బయట మాత్రం తినకూడదు అని ఒక కాన్సెప్ట్ మనోధర్మ శాస్త్రం చెప్తుంది. ఇంకా ఇంకా నెక్స్ట్ పేజ్ చూద్దామండి, నెక్స్ట్ పేజ్ చూద్దాము, రైట్? దేవతలకు పితరులకు నివేదింపక మాంసం భక్షించి వానికి ఎంత పాపం కలుగునో అంత పాపము జీవనంలోకే మృగములను చంపి విక్రయించి బోయవానికి కలుగనేరదు. చూసారండి ఎంత క్లియర్ గా రాయబడిందో. ఇంకా ఇంకా చదువుతుంటే మీకు అర్థమైపోతుంది, చదువుతుంటే ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, చదువుతుంటే మీకు అర్థమైపోతాం, చదువుతుంటే చూద్దామండి, రైట్? అయితే చదివేస్తాను. శాస్త్ర శ్రద్ధ మధుపర్కములందు నియమింపబడిన ద్విజుడు మాంసమును భక్షింపడని అతడు దేహాంతమున 20 యొక్క జన్మములు పశువుగా జన్మింపగలడు.
జయ మనుస్మృతి అనాలిపడిక. ఓకే, ప్రోక్షణము చేయక ఉరక చంపబడిన పశువులను విప్రుడు ఎన్నడను భుజింపరాదు. అయితే మంత్ర ప్రోక్షణము చే యాగాదులందు సంస్కరింపబడిన పశువులను భక్షించుట ఆచారం అని ఎరిగిన వాడే అట్టి పశు మాంసం భక్షించవచ్చును. ఇదేమో హలాల్ స్టోరీ చెప్తుండీడా? సేమ్ అండి, సేమ్, అలాగే సేమ్ అండి. అంటే హలాల్ చేసి తినేయచ్చు. దాస్ గారికి తెలియదు అనుకుంటా ఇలా గ్రంథాలు కనీసం మొత్తం చదివింది లేకైనా చదవలేదండి, అసలు చదవలేదు. అసలు ఈ మనుస్మృతిలో ఐదాధ్యాయం ఇలా ఉందనే సంగతి కూడా మరి పాపం హైందవ సహోదరులకు తెలుసో తెలీదో. మరి పశు భక్షణమందు ఆసక్తి కలిగినప్పుడు నేతితో గాని పిండితో గాని చేసిన పశువు ప్రకృతిని భక్షింపవలేను గాని యజ్ఞాలు లేక వ్యర్థంగా పశు హింసను చేరాదు. యజ్ఞాలు లేకపోతే చేయొద్దట, యజ్ఞాలు ఉంటే మాత్రం చేయొచ్చటండి. అందుకే అన్న వీళ్ళు బాపనోళ్ళు గంటకో పండగ పూటకో ఇదంటూ మొత్తము నింపి పడేసారు. ఆ నింపిసారు మొత్తం సంవత్సరం పాటు పండగలు ఎందుకు చేస్తారంటే, అప్పట్లో మరి ప్రతి నెలలో పండగ ఉందనుకోండి, అప్పుడు ఏముంటది వీళ్ళకి? తాగడానికి సోమరసం ఉంటది, తర్వాత తినటానికి పశుమాంసం ఉంటది, ఈ పంచపక్ష పరమాణాలు ఉంటాయి. మరి ఇవన్నీ ఉండాలంటే యజ్ఞం పేరుతో తినవచ్చు, యజ్ఞం పేరుతో తినవచ్చు. బయట కానీ యజ్ఞం లేకుండా పండగ లేని టైంలో మనం తినకూడదు. అంతే అంతే అంతే. 38 బ్రదర్, వ్యర్థంగా పశు హింసను గావించి వాడు మృతి నుండి జన్మ జన్మమునను పశు దేహము ఎన్ని రోమములు గలవో అన్ని మార్లు పరులచే మరణమునందు. ఓకే, అంటే భయపెట్టడం అండి, భయపెట్టడం. పండగ పూట కాకుండా వేరే పూట తినకూడదు అనే దానికి భయపెట్టే పద్ధతిని నేర్పిస్తున్నారు అనమాట. రైట్, ఏ ఊకోనా నీకు అట్ల అర్థమైందా? నాకు ఎట్లా అర్థమైంది చెప్పాలా? ఎలా అర్థమైంది? ఆయన వచ్చి మంత్రాలు అది కోస్తేనే గానీ మనం తినొద్దు. వచ్చి మంత్రాలు అది కోసినట్టే వాటయ్యాలి కదా. అవునవును అవును అవునండి అవును. ఇప్పటికి అలవాటు కదండి, ఇప్పుడు కూడా గ్రామాల్లో ఇదే చేస్తున్నారు. చెప్పాలంటే ఏ పండుగ అయినా సరే మరి ఇవన్నీ ఉంటాయి కదా, మాంసం అది కప్పసరి ఉంటది. 39 బ్రహ్మ తానుగానే పశువులను యజ్ఞము నిమిత్తమై సృజించను కనుక ఈ జగత్తు యొక్క మేలుక యజ్ఞము నిర్మితమైనది కావున యజ్ఞమునందు పశువధము వధము కాదు. చూసారు, చాలండి, ఇది ఒక్కటి చాలండి. ఏంటంటే బ్రహ్మే సృష్టించాడంట యజ్ఞం కోసం. బాబు మనోహర్ దాస్ గారు, నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఏంటంటే, 5:39 శ్లోకాన్ని మీరు చదవండి. ఇక్కడ బ్రహ్మదేవుడు పశువులను ఎందుకు పుట్టించాడంటే యజ్ఞం కోసం అట, అంటే చంపడానికి అవి పుట్టాయట మీ గ్రంథం చెప్తుంది. కనుక రక్తపాతం పశుహింస అనేది మీ గ్రంథంలోనే బేసిక్ గా ఉంది కనుక మా మీద పడి ఆడొద్దు, బైబిల్ మీద పడి ఆడొద్దు. నీకు బైబిల్ తెలియదు ఎందుకంటే చెప్తాను, దైవం తర్వాత కొంచెం బైబిల్ కోసం కూడా రెండు మాటలు చెప్తాను. డైరెక్ట్ గా రాసిస్తున్నారు. అంతే బ్రదర్, నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్. ఓకే, వడ్లు ఎవలు మున్నగు ధాన్యములు పశువులు వృక్షములు తాబేళ్లు మొదలగు నవి పక్షులను యజ్ఞము నిమిత్తము నశించినవై మరలా ఉత్తమ జన్మము నొందుచున్నవి. చూడండి, ఏ జంతువులు వాడుతున్నారో చూడండి బ్రదర్, ఏ జంతువులు తినేస్తున్నారో వీళ్ళు, ఏ జంతువులు వాడేస్తున్నారో చూడండి ఎలా ఉన్నాయో జంతువులు. ఏముంది, సింపుల్ గా తినటానికి కాదేది అనర్హం అన్నట్టు. అంటే మనం ఇప్పుడు చైనా వాళ్ళకి, మన చైనా వాళ్ళు తినేస్తున్నారు కదండి ఇష్టసరంగా. అంటే ఆనాడు వీళ్ళు ఇలా తినేసేవారేమో చైనా వాళ్ళగా. అంటే సనాతన ధర్మం ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఉండే కదా. సో 41 ఓకే, జ్యోతిష్టమాది యజ్ఞము పితరులను ఉద్దేశించిన శ్రాద్ధము దైవిక క్రియ, వీని అందు మాత్రమే పశు హింస చేయదగినది కానీ తక్షణప్పుడు హింస చేయరాదు. మధుపర్కాది పదార్థములందు పశువులను హింసించు వేద వేదార్థముల వేత్తయగు బ్రాహ్మణుడు తన్ను పశువును ఉత్తమ గతి తన్ను పశువును. ఓకే, రైట్, మామూలు చేతిలో ఉన్నది పశువులు ఏడిగి పోవాలని ఎట్లా చావాలన్నా. ఓకే, గృహస్థాశ్రమము బ్రహ్మచార్యాశ్రమము వనప్రస్థాశ్రమమును అట్టి సత్యభావుడగు బ్రాహ్మణుడు ఆపదయందు ఉన్నను అశాస్త్రీయమగు హింసను చేరాదు. ఓకే, హింసను వేద సంబంధమైన దీక్ష ది పశు హింస అధర్మము కాదా అని చెప్పుచున్నాడు. ఏది వేద విహితమైన హింసయో అది ఈ స్థావర జంగమాత్మకమగు నీ ప్రపంచమున అహింస అనియో ఎరగవలేను, వేదము నుండి కదా ధర్మం చక్కగా వెలుచున్నది. చూసారండి, అంటే ఎలా కనబడుతుంది అంటే ఒక పక్క హింస అంటున్నాడు, ఒక పక్క అహింస అంటున్నాడు. మళ్ళీ అహింస పేరుతో జరుగుతున్న హింస అండి, అహింస పేరుతో జరుగుతున్న హింస ఇదంతా కూడా. సింపుల్ బ్రదర్, వేదాలను అడ్డం పెట్టుకొని ఏమన్నా చేయొచ్చు అంతే.
అంతే అంతేనండి అంతేనండి రైట్ డైరెక్ట్ గా చేస్తే తప్పు అదే ఆ యజ్ఞం చేసుకుంటా కోస్తే ఏమన్నా కోసుకోవచ్చు ఏమన్నా తినొచ్చు ఓకే అంతేనండి నెక్స్ట్ 46 వెళ్దాము ఓకే పులను కట్టుట చంపుట నొంచుట పైన పైన ఉంది బ్రదర్ పైన పైన కూడా ఉంది 45 కూడా చదవండి బ్రదర్ మీరు అసలు ఏది ఇడిచిపెట్టదు అంటారుగా అంటే అంత జింకలు అన్ని ఉన్నాయి అందుకోసం చెప్తున్నాను అన్ని ఉన్నాయి కదా జంతువులు ఎవడెవరో ఉపద్రవ పెట్టని జింకలు మున్నగు జంతువులను తన సుఖం నిమిత్తమే హింసించను అతడు జీవించి ఉండి మృతి నొందిన వాడే అతడు ఎచ్చటను బాగుపడడు కట్టుట చంపుట నొంచుట విని చేయనలో అతడు సకల భూతములకు హితము గోర్చు ఎల్లప్పుడు కరుగని మోక్ష రూపమగు ఆనందము నందును ఎవడు దోమలు మొదలగు ఎట్టి జంతువులను సైతము నొంపడు అతడు ఎవడు ధర్మాధికము తనకు కలుగుగా కానీ తలుచును ఎవడు శ్రేయస్ ధనమగు ఏ కార్యము చేయను ఎవడు పరతత్వమును ధ్యానింపగోరునో వారి ఫలముల నెల అప్రయత్నంగా నొందును ఇప్పుడు దోమండి ఒక దోమను చంపుతుంటే జిందకి కథమే ఉన్నట్టున్నది కదా అవునండి అవునండి దోమని అయితే అవునండి ప్రాణహింస చేయక మాంసం ఎట్లను లభింపదు ప్రాణహింసమన్నను స్వర్గప్రదము కాదు కావున శాస్త్ర విధి లేక మాంస భక్షము వీడవలేను అంటే శాస్త్రోక్తంగా మొత్తం తినొచ్చాయా మొత్తం తినొచ్చండి శాస్త్రోక్తంగా మొత్తం అంతా పశుహింస అనేది వీళ్ళు గ్రంథాల్లో క్లియర్ గా ఉన్నది అని నేను క్లియర్ గా ఈ గ్రంథాల ద్వారా మరి హైందూ సహోదరులు తెలియజేస్తాను ఈ దొంగ మాటలు అన్ని ఆడుతున్నారు ఈ డిస్కీ బాబా గారు డిస్కీ బాబా గారు మీకు ఆయనకు తెలియదండి ఎలాగైనా హైందూ సహోదరులు తెలుసుకుంటారు అని చెప్తానండి ఇంకోటి చూడండి 53 నాకు నచ్చింది ఓకే ఎవడు నూరేళ్ళు ఏటేటా అశ్వమేధము చేయను వానికి మాంస భక్షణము చేయని వానికి గలుగు పుణ్యఫలము సమానం అని చెప్ప చూడండి ఎంత ఎంత దారుణంగా ఉందండి ఇది ఏంటి ఎవడు 100 ఏటేట అశ్వమేధము చెయ్యునో వాడికి ఒక గోడి అక్కడ గుర్రాన్ని చంపుతున్నారు కదా గుర్రాన్ని చంపుతున్నారు కదా క్లియర్ గా మరి ఇంకా హింసలేదు అంటారు ఏంటండి కనుక ప్రేక్షకులారా ఇంతవరకు మీకు చాలా విషయాలు చాలా గ్రంథాల్లో మరి గ్రంథాల్లో ఏముందో మరి అన్ని కూడా ఒక స్క్రీన్ మీద మీకు చూపించి మీకు తెలియజేస్తాం మరి మీరు నిర్ణయం తీసుకోండి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆయన మాట్లాడే మాటలు ఎంతవరకు కరెక్ట్ అని నిందు మూలంగా తెలియజేస్తాను.